వాళ్ళకి కావచ్చు, వాళ్ళ రాష్ట్ర నాయకులు కావచ్చు, ఒక అలవాటు అయిపోయింది. ఏంటంటే మాటి మాటి కేటీఆర్ గారి పేరు రాగానే సినిమా ఇండస్ట్రీ ఉన్న మహిళలందరినీ బజార్ కిట్ ఇచ్చి, వాళ్ళ కుటుంబాలను బజార్ కిచ్చి, వాళ్ళ కుటుంబాలు చిచ్చు పెట్టే విధంగా పూర్తి స్థాయి మాట్లాడుతున్నారు. చాలా సిగ్గు చేటు. మాటి మాటి నాగచైతన్యను, సమంతను, లేకపోతే నాగార్జునను, వాళ్ళ కుటుంబాలను ఎన్నిసార్లు రోడ్ల పాలు తీసుకొస్తూ ఉంటారు. ఎంత సిగ్గుచేటు చెప్పండి మీరు మాట్లాడుతున్న మాటలు. నీ మాటలు సురేఖమ్మ, నువ్వు మాట్లాడి, నువ్వు చాలా సీనియర్ నాయకులు, నువ్వు మంత్రి అనే ఒక అహంకారంతో ఒక మహిళవి ఉండి సినిమా ఇండస్ట్రీలో ఉన్న మహిళలందరి పట్ల చాలా, అంటే చాలా చీప్ గతి చేస్తూ, అంటే సినిమాలో పోయే ప్రతి మహిళలు కూడా ఒక వేరే వ్యవహారంతో ఉంటానే విధంగా చాలా చండాలంగా మాట్లాడుతూ చాలా సిగ్గుచేటు. ఏదైతే సురేఖ గారు కేటీఆర్ గురించి అడ్డగోలు, అంటే మీరు కేటీఆర్ గారు ఫినాయిల్తో కడగాలి, యాసిడ్ పోసి కడగాలి, మీ నోర్లు యాసిడ్ పోసి కడగాలి ఖచ్చితంగా. అనవసరంగా మీరు అందరి కుటుంబాలను రోజు రోడ్డు ఇడుస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి, వాళ్ళకి కావచ్చు, వాళ్ళ రాష్ట్ర నాయకులు కావచ్చు, ఒక అలవాటు అయిపోయింది. ఏంటంటే